ఇంకొక ఇంకొక మీరు అర్థం ఏంటిదంటే, మనని మన ఆలోచనలని, ఓకే, మన ఆలోచనలు అచ్చే ఆలోచనలు వేరు, మనము దాన్ని క్రియేట్ చేసుకోవడం. అంటే ఒకటికి పది, చూసుకోండి ఎగ్జాంపుల్గా, ఒకటికి పది ఆలోచించడం అన్నమాట. ఇంకొక దాంట్లో ఇంకొక స్టేజ్, ఓకే, మన ఒకటికి పది క్రియేట్ చేసుకోవడం. సింపుల్గా ఒకరు వచ్చారు, మన మనతో మాట్లాడకుండా పక్క వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి వాళ్ళని పలకరించి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు సింపుల్గా ఫ్రెండ్స్, అప్పుడు మనం మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అక్కడ ఒకటే పాయింట్, మనతో మాట్లాడలేదు అనేది ఒక పాయింట్. దాన్ని మనం ఎలా క్రియేట్ చేసుకుని ఒక పెద్ద సినిమా స్టార్ట్ తయారు చేస్తామన్నమాట. ఎస్, ఈయన నాతో కావలసుకొని మాట్లాడలేదు, ఓకే, వాళ్ళ మీద ప్రేమ ఉంది, నన్ను ఇన్సల్ట్ చేశాడు, సో ఆయన గొప్ప అనుకుంటున్నాడు, నన్ను తక్కువ అనుకుంటున్నాడు అని చెప్పేసేసి మనము దాన్ని ఒక సీన్ పెద్ద సినిమాను మనం తయారు చేస్తాం. ఎస్ సార్, అంటే మనలో మనమే కుమిలిపోతాం. సో ఆయన ఏదో వెళ్ళిపోయారు మనం కలవకుండా, పోనీయండి, ఏముంది, ఆయన షేక్ హ్యాండ్ ఇస్తే మనకి ఏమైనా వచ్చేది ఉందా, రాకుంటే మనకి వచ్చేది ఏముందా. సో ఇది ఒక మిర్రర్ ఫ్రెండ్స్, దాన్ని మనం ఒక ఉద్ధృతంగా మనం దాన్ని ఒక పెద్ద సినిమా, ఒక పెద్ద డైలాగ్స్ మనం ఎవరైతే తయారు చేసుకుంటారో, అసలు సమస్య మనమే, దాన్ని తయారు చేసుకోకండి, మనము తయారు చేసుకోవద్దు. రైట్, ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకటి ఆలోచించుకోవాలి, మనని ఎవరు కూడా మనని కేర్ చేయట్లేదు, మనం ఇన్సల్ట్ చేస్తున్నారు. సో నేను ఏదైనా నలుగురిలోకి వెళ్ళినప్పుడు నేను ఏదైనా చెప్తే నా మాట వినట్లేదు, గుర్తుపెట్టుకోండి. నేను బిజినెస్లో ఉన్నాను, ఇక్కడ చాలామంది బిజినెస్ వాళ్ళు కూడా ఇక్కడ బిజినెస్లో, నా షాప్కి నేను రావట్లేదు, నన్ను క్లాసులు చెప్పమని ఎవరు పిలవట్లేదు. అంటే దట్ మీన్స్ ప్రాబ్లం, సమస్య ఎక్కడుంది, మన లోపలనే ఉంది సమస్య. సో నేను ఒకటే నమ్ముతాను ఫ్రెండ్స్, నేను కూడా ఒకటే నమ్ముతాను. ఏంటి అంటే ఆ నమ్మే విషయం ఏంటిదంటే, మన దగ్గర క్వాలిటీ ఉంటే, మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మన బిజినెస్ అయితే మన దగ్గర మంచి క్వాలిటీ వస్తువులు ఉంటే, అద్దన్నా కూడా మన దగ్గరికి వస్తారు, అద్దన్నా కూడా మన దగ్గరకు వస్తారు. ఇవే క్వాలిటీస్ ఫ్రెండ్స్. మనం